గారు మెమోర్ గారికి మెమోరాండం ఏమైనా వచ్చినాము బైచగిరి పొలాల్లో మెడికల్ కాలేజ్ పెట్టాలని మా భూములు తీసుకోవాలని గవర్నమెంట్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చింది. కాకపోతే మాకు అదే ఆధారం ఉంది. ఒక ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నారు. దాని మీద ఆధారపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మా భూమి ఆ భూములు ఏ దలుచుకోలేదు. మేము దయచేసి మాకు మీరు సహకరించాలని కోరుతున్నాం. మీ ఎన్ని ఎకరాలు ఉన్నాయా? మా ముగ్గురు అన్నదమ్ములకు 7.5 ఎకరాలు. యా ఊర్లో? బైజగిరిలో ఉన్నాయి. బైజగిరి పొలము 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు వాళ్ళు ఉన్నారు. అంత సన్నకారు రైతులు పెద్దకారు ఎవరు లేరు అక్కడ. దయచేసి మాకు సహకరించాలని గవర్నమెంట్ అని కోరుతున్నాను. లేఖ భాష మాది బస్కేరి పొలం ఉంది, కప్టీ పొలం ఉంది. మాది 7.5 ఎకరాలు, ముగ్గురు అన్నదమ్ములు మేము. మాము దాని నుంచే జీవనాధారం. మాకి ఒక్కో 2.5 ఎకరాలు భూమి మాది. మాము గవర్నమెంట్కి ఇవ్వదలుచుకోలేదు. మాము దాని నుంచే బతికట్టు. మెడికల్ కాలేజ్కు ఎంఆర్ఓ గారికి అలాగే ఆర్డీఓ గారికి అలాగే ఎంఆర్ఓ మన ఎమ్మెల్యే గారికి కూడా మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు అక్కడ ఉన్న రైతులు మెడికల్ కాలేజీ కొరకైతే ఎవరు ఇవ్వదలుచుకోలేదు. అక్కడ ఉన్న రైతులందరూ కూడా వాళ్ళ జీవనోపాధి కొరకు మాత్రమే ఆ పొలాలు ఉన్నందుకు వాళ్ళు జీవనోపాధి చేస్తున్నారు. ఆ పొలాలు లేకపోతే వాళ్ళు జీవనోపాధి చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుందని ఈరోజు రైతు కుటుంబం నుంచి మేము చెప్పడం జరుగుతుంది. అలాగే అక్కడ ఉన్న రైతులు కూడా చిన్నకారు రైతులే. అంటే ఒక్కొక్కరికి 50 సెంట్లు, 1.5 ఎకరా, అలాగా 2.5 ఎకరాల లోపలగా ఉన్న రైతులే ఉన్నారు. అక్కడ 10 ఎకరాల పైన ఉన్న రైతులు అయితే లేరు. అది అక్కడ దాకతే ఈరోజు మెమరాండం వచ్చేసి మా ఎంఆర్ఓ గారికి ఇచ్చాము. అలాగే కలెక్టర్ గారికి కూడా, కలెక్టర్ గారి దృష్టికి కూడా మన ఎంఆర్ఓ గారు పంపుతారు. చెప్పండి సార్. ఏమండి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆదోనికి కప్పటి బైచగిరి భూములను అక్వైర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అనుకోవడం జరిగింది. మాకు ఆ భూములను ఇచ్చే ఉద్దేశం లేదని చెప్పేసి రైతులు వచ్చేసి ఆ భూములను తీసుకునే ప్రయత్నం చేద్దండి అని చెప్పేసి ఇక్కడికి వచ్చిరా వాళ్ళ అర్జీని ఇవ్వడం జరిగింది. ఈ విషయమే ప్రభుత్వం వారికి నివేదిక పంపిస్తాను.